నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మరో 10 రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. మరో 10 రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండ చీలవ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి